మీకు పేద పిల్లలు బాగుపడడం ఇష్టం లేదా, వాళ్ళు ఆంగ్లం మాట్లాడడం ఇష్టం లేదా, సర్కార్ బడులు బాగుపడడం ఇష్టం లేదా అంటూ ప్రభుత్వ విద్యను సంస్కరించేందుకు అవతరించినట్లు మాట్లాడే జగన్ ఐదేళ్లలో ఆ వ్యవస్థను సర్వనాశనం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ప్రేమ నటిస్తూ వారికి చదువును దూరం చేశారు. తరగతుల విలీనం పేరుతో బడులకు తాళాలేశారు. అసంబద్ద సిలబస్ ను అమలు చేసి పిల్లలు, టీచర్లను గందరగోళంలోకి నెట్టారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం విద్యా వ్యవస్థను చెరబట్టారు. మానవ వనరులపై చేసే వ్యయాన్ని తగ్గిస్తామంటూ టీచర్ల నియామకాలను నిలిపేశారు. జగన్ వైఖరితో ప్రభుత్వ బడులు, వందలాది ఎయిడెడ్ స్కూళ్లు కాలగర్భంలో కలిసిపోగా ఉన్నత విద్య అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో ఒక్క పాఠశాల మూతపడదని, గతంలో మూసేసిన వాటినే తెరిపిస్తున్నామని ఊదరగొట్టిన సీఎం జగన్ సంస్కరణల పేరుతో ఊరి బడికి ఉరితాళ్లు వేశారు. ఎస్సీ ఎస్టీల ఆవాసాల్లోని స్కూళ్లను మూసేశారు. వైకాపా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఎయిడెడ్ కలిపి 1952 బడులకు తెరదించారు. ప్రాథమిక పాఠశాల నుంచి 3, 4, 5 తరగతులకు చెందిన విద్యార్థుల్ని సబ్జెక్టు టీచర్లతో బోధనా పేరుతో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించడంతో 1, 2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి వాటిలో చాలా వరకు మూతపడ్డాయి. ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల ఆవాసానికి కిలోమీటర్ దూరంలో ఉండాలనే నిబంధనను విద్యా హక్కు చట్టాన్ని సవరించి మరీ ప్రభుత్వం మార్చేసింది. ఎయిడెడ్ ఆస్తులపై కన్నేసిన జగన్ సర్కార్ ఆ వ్యవస్థను నాశనం చేసింది. ఎంతో చరిత్ర కలిగిన ఎయిడెడ్ సంస్థల్ని కనుమరుగు చేసింది. వాటిని ఆస్తులతో సహా అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని, లేదంటే సిబ్బందిని ప్రభుత్వానికి అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని ఆదేశించి బలవంతంగా ఆ వ్యవస్థను లేకుండా చెయ్యాలని చూసింది. దీన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జగన్ అధికారంలో కొచ్చేనాటికి 2202 ఎయిడెడ్ విద్యా సంస్థలు ఉండగా ప్రస్తుతం 837 మాత్రమే మిగిలాయి. 845 బడులు గ్రాంట్ ఇన్ ఎయిడ్ సిబ్బందిని వెనక్కిచ్చేసి ప్రైవేటుగా మారిపోయాయి. 423 బడులు కాలగర్భంలో కలిసిపోయాయి. 122 జూనియర్ కళాశాలలకు గాను ప్రస్తుతం 44 మాత్రమే మిగిలాయి. 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల సంఖ్య 63 పడిపోయింది. 6 కళాశాలలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి నిర్వహణ అప్పగించేశాయి. మరో 68 ప్రైవేటుగా మారిపోయాయి. టీచర్ల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రభుత్వం పోస్టుల హేతుబద్దీకరణ, తరగతుల విలీన ప్రక్రియలకు తెరతీసింది. ఉన్నవారిని సర్దుబాటు చేసి కొత్త నియామకాలు లేకుండా చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 188,162 ఉపాధ్యాయ పోస్టులు ఉండగా 169,642 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 18,520 ఖాళీలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ కు కొద్దిగా ముందు 6,100 పోస్టులకు డీఎస్సీ ఇచ్చి నిరుద్యోగుల్ని మోసం చేసింది. చివరకు ఎన్నికల కోడ్తో అదే నిలిచిపోయింది. గత ఎన్నికల ముందు మెగా డీఎస్సీ నిర్వహిస్తానని చెప్పి 5 ఏళ్లలో ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. పాదయాత్ర సందర్భంగా ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్ ఒప్పంద ఉపాధ్యాయ పోస్టుల్ని క్రమబద్దీకరిస్తామని ఇచ్చిన హామీని జగన్ తుంగలో తొక్కి అసలు ఆ పోస్టులే లేకుండా చేశారు. 7,000 పైగా ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్, ఎస్జీటీ పోస్టుల్ని రద్దు చేశారు. రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని, ప్రతి బడికి 2 ఉపాధ్యాయుల్ని నియమిస్తామని బాకా ఊదిన జగన్ చివరకు ఏకోపాధ్యాయ బడుల విషయంలో జాతీయ రికార్డు సంపాదించారు. రాష్ట్రంలో 2020 అక్టోబర్ నాటికి సింగిల్ టీచర్ బడులు 7,774 ఉండగా ప్రస్తుతం అవి 9,602 పెరిగాయి. ఇది దేశంలోనే అత్యధికం. హేతుబద్దీకరణ ఉత్తర్వుల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించాల్సి ఉన్నా ఎస్జీటీల కొరత పేరుతో దానికి కొర్రీ పెట్టారు. 1 నుంచి 5 తరగతులున్న పాఠశాలలో 1వ తరగతి వారికి అక్షరాలు నేర్పించడం, 5వ తరగతి వారికి పాఠాలు చెప్పడం ఒకే ఉపాధ్యాయుడికి కష్టంగా మారింది. బోధనేతర పనులు ఆ టీచరే చెయ్యాల్సిన దుస్థితితో పాఠాలు చెప్పేందుకు సమయం లేకుండా పోయింది. కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇది తమ ఘనతేనని సీఎం జగన్ గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి జగన్ చేపట్టిన సంస్కరణలతో విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. ఈ విషయం బయటపడితే పరువు పోతుందని, గతంలో 10వ తరగతి ఫెయిల్ అయిన వారికి రీఅడ్మిషన్లు ఇచ్చి పిల్లల సంఖ్య పెరిగినట్లు చూపేందుకు ప్రయత్నించారు.
సిబిఎస్ఈ, బైజూస్, టోఫెల్ అంటూ ప్రభుత్వం అమలు చేసిన గందరగోళ విధానాలతో విసుగు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు తీసుకెళ్లిపోయారు. 2021-22లో 44,29,569 మంది విద్యార్థులు ఉండగా 2023-24 వచ్చేసరికి 38,68,333కు తగ్గిపోయింది. ఇది కాకుండా రికార్డుల్లో ఉన్న వారిలో 1.5 లక్షల మంది విద్యార్థులు గత కొన్నేళ్లుగా బడికే రావడం లేదు. ఈ సంఖ్యను కూడా తీసేస్తే వాస్తవ విద్యార్థుల సంఖ్య 36 లక్షలకు మించదు. మరోవైపు 1.73 లక్షల మంది మధ్యలోనే చదువు మానేశారు. మూడు దశల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల దశ మార్చేస్తానంటూ గొప్పలు చెప్పిన జగన్ నాడు నేడు కార్యక్రమం ప్రారంభించి 4.5 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు 2వ విడతవే పూర్తి చేయలేదు. పనులు పూర్తి చేసినట్లు జగన్ సర్కార్ చెబుతున్న మొదటి విడతలోనూ అదనపు తరగతి గదుల నిర్మాణాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. 2019 నవంబర్ 14 నాడు నేడు మొదటి విడత పనులకు ప్రారంభోత్సవం చేయగా 2021 ఆగస్టు 16 నాటికి వీటిని పూర్తి చేశారు. అదే రోజున 2వ విడతకు శ్రీకారం చుట్టారు. వీటిని పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు పనులు ఎక్కడివక్కడా నిలిపేశారు. విద్యార్థుల మానసిక పరిణితి, ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాల్ని పట్టించుకోకుండా జగన్ సర్కార్ సిలబస్పై తీసుకున్న నిర్ణయాలు తీవ్ర గందరగోళానికి కారణమయ్యాయి. తొలుత రాష్ట సిలబస్లోని పుస్తకాల్ని మార్చింది. 2022-23 నుంచి సీబీఎస్ఈని తెచ్చింది. ప్రపంచంలో దీనికి మించిందే లేదని ప్రచారం చేసింది. 2 ఏళ్లలోనే మూలకు పడేసింది. తాజాగా ఇంటర్నేషనల్ బకలారియేట్ అంటూ ఓట్ల కోసం కొత్త ప్రచారం అందుకుంది. ఇలా రకరకాల ప్రయోగాలతో పిల్లల్ని అయోమయానికి గురి చేసింది. బైజూస్ కంటెంట్ తో ట్యాబ్లిచ్చారు. దాన్ని వినియోగిస్తుండగానే లక్షలు ఖర్చు చేస్తూ రాష్ట విద్యా పరిశోధన శిక్షణ మండలి కొత్తగా కంటెంట్ తయారు చేసింది. ఉపాధ్యాయుల సామర్థ్యాల్ని పట్టించుకోకుండా సిలబస్లు మార్పు చేయడంతో పిల్లల అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోయాయి. చాలా మంది దీన్ని భరించలేక ప్రైవేట్కు వెళ్లిపోయారు. జగన్ సర్కార్ నిర్ణయాలతో ఉన్నత విద్య అస్తవ్యస్తంగా తయారైంది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నిలిపేశారు. దీంతో వర్సిటీల్లో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు వాటిలో సీటిస్తామన్నా చేరేవారు లేరు. పీజీలో 44,000కు పైగా సీట్లుంటే చేరుతున్న వారు 17,000కు మించడం లేదు. 5 ఏళ్లలో వర్సిటీల్లో ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. అన్ని వర్సిటీల్లో కలిపి 3,480 పోస్టులు ఉంటే ప్రస్తుతం పనిచేస్తున్న వారు 845 మంది మాత్రమే. 3,220 పోస్టుల భర్తీకి అనేక లోపాలతో ప్రకటనలు ఇచ్చిన ప్రభుత్వం దీనిపై కేసులు పడ్డంతో చివరకు నోటిఫికేషన్ సవరిస్తామంటూ సమాధానమిచ్చింది. మరోవైపు సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానంతో ప్రభుత్వ డిగ్రీలో ప్రవేశాలు దారుణంగా పడిపోయాయి. రాష్టంలో 24 ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు ఉంటే ఒక్కో కోర్సుకు 20,000 చెల్లించకుండా వాటిని మూసెయ్యాలని ఆదేశించారు. పేద పిల్లలకు ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ, బీసీఏ కోర్సుల్ని దూరం చేసే ఎత్తుగడ వేశారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా తన వంది మాఘదుల్ని జగన్ నియమించారు. వరక్కడ చదువును పూర్తిగా గాలికొదిలేసి వర్సిటీల్ని రాజకీయ కేంద్రాలుగా మార్చారు. మంత్రి పెద్దిరెడ్డి సిఫార్సుతో అర్హత లేని ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డిని ఎస్వీ విశ్వవిద్యాలయం బీసీగా నియమించారు. ఆంధ్ర వర్సిటీని భ్రష్టు పట్టించారని, రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రసాద్ రెడ్డిని 2వ సారి బీసీగా నియమించారు. ఈయన ఏకంగా వర్సిటీలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశారు. గతంలో శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ వీసీగా పనిచేసిన రామకృష్ణారెడ్డి విద్యార్థుల్ని కటకటాల్లోకి పంపించి మరీ వర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జగన్ బంధువైన విక్రమ సింహపురి వర్సిటీ వీసీ సుందర్ వల్ల జగన్ స్మరణలో తరించిపోతోంది. నాగార్జున వర్సిటీ ఉపకులపతి రాజశేఖర్ జగన్ 3 రాజధానుల మోసానికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి వీసీ హోదాను దిగజార్చారు. జేఎన్టీయూ వీసీ ప్రసాద్రాజు వర్సిటీని వైకాపా కార్యకలాపాలకు కేటాయించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని నిలిపేశారు. తెదేప హయాంలో ప్రారంభించిన మధ్యాహ్న భోజనం పథకాన్ని రద్దు చేశారు. బాలికలకు ప్రత్యేక ఇంటర్మీడియట్ విద్యంటూ ప్రారంభించిన హైస్కూల్ ప్లస్ లో పుస్తకాలు, అధ్యాపకులు లేకుండా చేయడంతో 88% మంది పేద బాలికలు ఫెయిల్ అయ్యారు. ఇదే కారణంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అశ్విని తేజ ఆత్మహత్యకు పాల్పడింది. ఇది జగన్ సర్కార్ చేసిన హత్యగా భావించాలి. డిగ్రీలో ఇంటర్న్షిప్ పేరుతో పిల్లలతో రొయ్యలు ఒలిపించారు. బేకరీల్లో, కిరాణా దుకాణాల్లో పనిచేయించారు. ఇలా ఇంటర్న్షిప్ పూర్తి చేసిన చాలా మందికి ఉద్యోగాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీలో ఒక సెమిస్టర్ మొత్తం ఈ పనులు చేయడం వల్ల 3 ఏళ్ల డిగ్రీలో నాణ్యత లేకుండా పోయింది. ప్రవేశాలు తగ్గిపోయాయి. రాష్టంలో నాణ్యమైన చదువు లేక పక్క రాష్టాలు, ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు.
2020-21 డిగ్రీ ప్రవేశాలు 2.62 లక్షలు ఉంటే ఈ ఏడాది 1.55 లక్షలకు పడిపోయింది. జగన్ గత 5 ఏళ్లలో తల్లిదండ్రులపై ఫీజుల రూపంలో 3,174 కోట్ల భారం మోపారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 3 త్రైమాసికాల ఫీజు ఇవ్వలేదు. ఒక్క విడతకు బటన్ నొక్కినా 50% మందికి డబ్బులు పడలేదు. 3 విడతల డబ్బులు 2,124 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రులే భరించారు. కరోనా సమయంలో మరో 600 కోట్లు ఎగ్గొట్టారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు 2020-21 నుంచి ఇప్పటి వరకు చెల్లించాల్సిన ఫీజు మొత్తం 450 కోట్లకు చేరుకుంది. 2 ఏళ్లుగా వసతి దీవెన ఇవ్వడమే లేదు.